హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం తెలియచేయాలి. అదేంటంటే, గల్ఫ్లో మన వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో, నెక్స్ట్ గల్ఫ్కి రాబోతున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని చెప్పి మన మిత్రుడు ఒక ఆయన ఒక వీడియో తయారు చేసి ఒక వీడియో రూపంలో నాకు అందజేశారు. ఆ వీడియో నేను చెప్పడం కన్నా ఆయన నోటి ద్వారానే మీరు వింటే మరిన్ని విషయాలు మీకు తెలిసే అవకాశం ఉందని చెప్పి నేను ఆయన వీడియో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు విని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు మీరుగా ఒకసారి మీరు నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రైజ్ అలర్ట్. దేవుని పెట్ట మీ అందరికి శుభము కలుగును గాక. నేను లైలా తాలూరి. మీకు కొన్ని వివరాలు వివరించడానికి రావడం జరిగింది. ఏంటంటే, ఈరోజు కోయిట్లో జరుగుతున్న పరిణామాల గురించి. కోయిట్లో ఆఫీస్ ద్వారా వచ్చిన చాలామంది అక్క చెల్లెలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కోయిట్ ఆఫీస్ వాళ్ళు ఇల్లు సరిగ్గా మార్చకపోవటం, ఇల్లులు ఎక్కువగా మార్చే పరిధిలో వాళ్ళని కొట్టి ఇంకో రకంగా ఇబ్బందులు పెడతాం. తర్వాత సరిగ్గా కోయిట్ ఇంట్లో కోయిట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సరిగ్గా వీళ్ళని తీసుకెళ్ళిపోయి సరిగ్గా కుదరకపోతే లేబర్ కోర్టుకి అన్వర్ చేసేయటం, పోలీస్ స్టేషన్లో అన్వర్ చేసేయటం జరుగుతుంది. అక్కడ ఓ నెల పోయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు ఎందుకు పెడుతున్నారంటే, అలాగా ఆఫీసులో నాకు డబ్బులు కట్టి నిడిపించుకుపోండి అన్నట్టు అంటున్నారు. ఒకవేళ అలా పెట్టినప్పుడు ఈ ఆఫీసులో డబ్బులు కట్టలేని పరిస్థితిలో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అక్కడే ఉండవలసి అవుతుంది. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒక కేసు వచ్చింది నాకు. కేసు వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసే ప్రాసెస్లో, అమ్మ ఏంటి నీ పరిస్థితి అంటే, ఇలాగ ఆఫీస్ ద్వారా వచ్చాను సార్ ఇదంటే, ఆఫీస్ నెంబర్ అమ్మని అడిగితే వాడు ఏమన్నా ఇప్పుడు నా పరిచయం లేదు, నా దగ్గర లేదు, ఇలాగంటే నీకు పద్ధతిగా ఉండదు, చాలా వరకు వెళ్తుంది, ఇది ఇండియాలో కూడా చూసుకోవాల్సి వస్తుంది అంటే వాడు కొంచెం భయపడి ఆ యొక్క టికెట్ తీసి భయపడుతున్నది. రెస్పాన్సిబిలిటీగా మనకు టికెట్ తీసి ఆమెను ఇంటికి పంపడం జరుగుతుంది. అయితే సోదరులరా, మరి మీకు తెలిసిన స్నేహితులు బంధువుల ద్వారానే రండి కోయిట్కి. మీరు ఏదో ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారు వేజాలు, 20,000 - 30,000 మంది చేతిలో పెడుతున్నారు, తీసుకెళ్తున్నారని డబ్బుల కోసం ఆశించి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ వెనకాల మీ బిడ్డలో, మీ భర్తలో, లేకపోతే మీ యొక్క చెల్లెల్లో, మీ యొక్క తల్లిదండ్రుల్లో ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. కోయిట్కి వచ్చే చిన్న చిన్న ప్రలోభాలకి ఎవరో బయట ఉండి స్నేహితులు రమ్మంటున్నారని చెప్పి వాళ్ళతో ఫోన్లో చాటింగ్ చేసేసి బయటకు పారిపోయి బయట ఏయో కలిసి వస్తున్నా, ఇలా ఇద్దరు ఇలా బతకొచ్చని కోయిట్ ఇంటి నుంచి మరుముఖ్యంగా పారిపోకండి. ఎందుకంటే కోయిట్లో ఒకసారి మీరు ఫింగర్ వేసుకుని వెళ్ళినా కానీ, కోయిట్ జైల్లో పడినా కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసులు. నేను స్వయంగా చూస్తున్నాను. దయచేసి పారిపోవటం అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. మనం వచ్చింది 4 రూపాయలు సంపాదించుకోవటానికి. మీరు పనిని ప్రేమించండి, ఈ యొక్క కఫీళ్ళు, ఈ యొక్క సేకులు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు పనిని ప్రేమించేస్తే కోయిట్లో ఏ ఇబ్బందులు పెట్టరు, అది గమనించండి. మీరు ఫోన్లు 24 గంటలు చెవుల్లో పెట్టుకుని మాట్లాడుకోవటం వల్ల పని చేయట్లేదన్న ఒక ఆలోచనతో మిమ్మల్ని కొడటం చేయడం జరుగుతుంది. అట్ల మీద కూడా దృష్టి పెట్టండి. ఇంకొకటి, మీరు సూనక్కమ్మ ఉన్నవారు, మీ బతకాలతో ఉన్న దగ్గర దగ్గర సిమ్లు ఇప్పించి, ఫోన్లు ఇప్పించి వాళ్ళు కట్టకపోతే ఆ యొక్క గ్రామాల మీ సిమ్ పడి మీరు మమ్ను సాపర్కి గురవుతున్నారు. చాలామంది అలాంటి కేసులు కూడా వచ్చినాయి. వివరం తగ్గి వీడియో పెద్ద అయిపోద్ది కాబట్టి వివరించలేదు. మీ యొక్క బతకాల మీద ఎవరికి ఏమి ఇప్పించకండి, అది గమనించండి. మరి ముఖ్యంగా లేడీస్ కద్దామాల విషయంలో నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. మనసు దగ్గర పెట్టుకుని మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుని అనుక్షణం పని చేసుకోండి. వార్నింగ్ అనుకోండి, ఈడావిడ ఇలా చెప్తున్నారు అనుకోండి, ఏదైనా అనుకోండి. అయితే నేను చూసిన కొన్ని కష్టాలు నా ప్రాణం తరికిపోయి నాకు ఆవేదన గురై నేను చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఏమైనా అయినప్పుడు మీరు పారిపోవటం లంచ్ చేయకండి. నా నెంబర్ ఉంది, నేను చెప్తున్నాను రాసుకోండి, 6504671515. నాకు ఫోన్ చేయండి. ఆ కేసు నేను ఏ పరిధిలో డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. ఇది మర్చిపోకండి, ఆఫీసుల ద్వారా రావద్దు. మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రండి. వాళ్ళు ఏమైనా ఇబ్బందులు అయితే వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇది మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీరు ఇబ్బందులు పాలు అవ్వకండి. గల్ఫ్ దేశాలకు వచ్చే ఒక అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నా విజ్ఞప్తి, ఇక్కడ బతుక్కుంటాకు వస్తున్నాము గొప్పల కోసం కాదు, మన ఫ్యామిలీని పోషించుకుంటాకు వస్తున్నాము అన్న ఆలోచనతో జీవించండి, అలా జీవించండి అని నేను మీకు చేతులు జోడెత్తి వేడుకుంటున్నాను. అక్క చెల్లెలకి మరి ముఖ్యంగా చెప్తున్నాను. అమ్మ, వాళ్ళ వీళ్ళు వచ్చి ఫోన్లు చేసి మీకు బయట లగ్జరీ లైఫ్ ఉంది, ఇలా ఉంది, అలా ఉందంటే, మీరు వెళ్ళిన 2 నెలలు 3 నెలలకి మీ లగ్జరీ లైఫ్ రోడ్డు పాలు అయిపోతుందమ్మా, గమనించండి. మనం వచ్చే లక్ష్యం వేరవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసే పనులు వేరవుతున్నాయి. అవి గమనించి మీరు ముందుకు సాగిపోతారని కోరుకుంటే ఈ యొక్క చిన్న వీడియో మీకోసం. ప్రైజ్ దలాల్.